ఆహ్వానం అందింది. అక్టోబర్ 3-4 తేదీల్లో ఢిల్లీలో జరిగే సదస్సుకు హాజరు కావాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానించింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఈ సమావేశం జరగనుంది. కేటీఆర్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. చెప్పండి సరిత. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ ఇండియా పేరుతో నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానించడం జరిగింది. అక్టోబర్ 3-4 తేదీలలో ఢిల్లీలో నిర్వహించేటువంటి ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన్ను కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ అనే థీమ్ తో ఈసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన ఆహ్వానంలో పేర్కొనడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటని, ప్రపంచం ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి సమయంలో కూడా భారతదేశం సరైన అభివృద్ధిని నమోదు చేసుకుందని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలపడం జరిగింది. భారతదేశం సైతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలపడం జరిగింది. ఈ సమావేశానికి భారతదేశంలో జరిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలన్నింటిపైన చర్చించేందుకు అందరినీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ సమావేశం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమావేశానికి హాజరవుతారని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కేటీఆర్ ని కూడా ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసినటువంటి నేపథ్యంలో ఈ ఫోరం కి తనని రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి సమయంలో తెలంగాణలో చేపట్టినటువంటి అనేక ఇన్నోవేషన్ కార్యక్రమాలు కావచ్చు, టీ హబ్ లాంటివి కావచ్చు, వీ హబ్ లాంటివి కావచ్చు, ఇంకా అనేక ఇన్నోవేషన్ కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని అందరినీ కూడా తెలంగాణ వైపు చూసేలాగా చేసినటువంటి వ్యక్తి కేటీఆర్. కాబట్టి తాను ఈ సమావేశానికి హాజరై తన అనుభవాలన్నింటినీ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించినటువంటి ప్రతినిధులతో పంచుకోవాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కోరడం జరిగింది. తెలంగాణలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దీనికోసం చేసినటువంటి ఈ అనుభవం అంతా కూడా ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణలో చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభ్యులతో పంచుకున్నట్లయితే అవి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి తాను కేటీఆర్ ఖచ్చితంగా ఈ సమావేశానికి హాజరు కావాలి అనేటువంటి ఆహ్వాన పత్రాన్ని ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కేటీఆర్ కి పంపడం జరిగింది. శిలత. రైట్ సరిత, థ్యాంక్ యూ.